ఇచ్చిరు ఇంతవరకు మా పంట లేదని చెప్పేసి మమ్మల్ని దుంతాన్ని మమ్మల్ని సంతానం రెడీ ఇప్పుడు ఈరోజు మూడో అటెంప్ట్ మమ్మల్ని సంపాదించే ఈరోజు మూడో అటెంప్ట్ ఇంకా సంచు తప్ప ఏమీ లేదు మీరు పొలంలో విత్తనాలు కూడా వేసుకోకుండా చేస్తున్నారు మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇంత కేసు నడుస్తుంది ఎంఆర్ఓ మేడం డిఎస్సీ అప్రూవల్ చేస్తుంది ఆమె డిఎస్సీ అప్రూవల్ చేస్తుంటది అన్ని టీవీ మాత్రం ముందు పోదు ఏమని అడితే జేసీ గారి దగ్గర పెండింగ్ లో ఉంది అంటే జేసీ గారికి ఎలా పిటిషన్ ఏమీ తెలియదు ఈ ఆఫీసర్ జేసీ గారు చెప్పేంత వరకు ఏం పనులు ఆడిపోతున్నామో జేసీ గారు మీరు ఇక్కడ రావద్దు అక్కడే పనులు చేసుకోరని ఆయన అంటాడు వీడికి వస్తేనేమో పనులు అయిపోయినాడు తప్ప ఏదే లేదు డెబ్బై సంవత్సరాలు చేసుకున్నటువంటి భూమి ఈరోజు ఒకటే సరి ఎగిరిపోవడానికి కారణమేది దానికి ఏమో రెక్కలు వచ్చిపోయినాయా ప్లీజ్ బాయ్ అందరు షేర్ చేయాల్సిందే ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇదే జరుగుతుంది జరుగుతూనే ఉంది తెలంగాణ సర్వే సర్వే అని మేము అనుకున్నాం మంచి జరుగుతుందేమో అని మేము అనుకున్నాం మొత్తం అన్యాయం జరుగుతూనే ఉంది ఇక్కడ ఏం చేసి భూములు ఎత్తుకపోతున్నాయి 5 ఎకరాల భూమి ఒకటేసారి ముసలామకి ఇంత ఎకరం కూడా లేకుండా 5 ఎకరాల పొలం పోయింది మళ్ళా ప్రాసిపల్లి గ్రామం మాది టీపీ గారు శివారులో 133 సర్వేలో ఉన్నటువంటి భూమి ఈరోజు ఉత్తమ పేరు మీద మా నాన్నమ్మ గారి పేరు మీద ఒక గుంట కూడా లేకుండా చేసింది ఈరోజు మొత్తం 5 ఎకరాలు ఒకటే సరే ఎగిరిపోయిందంట రెక్కలు వచ్చినాయా అర్థం కావట్లేదు ఏ రుస్తం తోడు వచ్చినాయి అర్థం కావట్లేదు ఏది అర్థం కావట్లేదు ఈరోజు మా పొలం అని మేము పోతుంటే ఈరోజు మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారు ఏమో అవుతున్నాయి అంటున్నారు పనులు ఏమి కావట్లేవు